శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి ఒక చిన్న రైజింగ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. అందులో ఉన్న రాహు ఒక మ్యాజిక్ చేస్తాడు డెఫినెట్గా. అప్పటి వరకు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈయనకు ఒక పేరు ఉందా నేముందా అనుకుంటాం, కానీ సడన్గా వాడు హైప్ అవడానికి అవకాశం ఉంది. న్యూ అప్కమింగ్ హీరోస్కి మంచి బెనిఫిషియల్గా కనబడుతుంది. ఇప్పుడు ఈ సమయంలోని 15 రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయినా, ఈ 15 రోజుల్లో రిలీజ్ అయిన మూవీస్లో కూడా ఒక డైనమిక్గా ఒక నేమ్ ఫేమ్ వచ్చే అవకాశం. చిన్న మూవీ అయినా, పెద్ద మూవీ అయినా, లేకపోతే షార్ట్ మూవీ అయినా, లేకపోతే వెబ్ సిరీస్ మూవీ అయినా, ఏదైనా నేమ్ ఫేమ్ వచ్చే అవకాశం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పాజిటివ్గానే ఉంది. అలాగే సప్తమలో ఉన్న కేతు, లగ్న రాహు సప్తమలో కేతు ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా రెండు గ్రహాలు వచ్చేసేలో ఉన్నాయి కాబట్టి ప్యారలల్గా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. అష్టంలో శుక్రుడు కనబడుతుంది. కొంతవరకు అష్టమ శుక్రుడు కొన్ని దోషాలు కనబడుతున్నాయి, శుక్ర దోషాలు కొన్ని ఉంటాయి. అయినప్పుడు మనం భయపడకలు, దానికి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. భాగ్యంలో ఈ చతుర్గ్రహ కూటమి కనబడుతుంది. భాగ్యం అంటే లక్, అదృష్టం ఇచ్చేసారి. సో మనకు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటంటే సాధారణంగా అదృష్టం మీద ఆధారపడి ఉంటారు. మన లక్ బాగుంటారా మనం రైజ్ అవుతాం అంటుంటారు. సో ఈ లక్ ఇచ్చే ప్లేస్లో ఉండే 4 గ్రహాలలో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే శని బుధుడు అన్నది మంచి పాజిటివ్గా పనిచేస్తున్నారు. అలా గురువు కూడా అక్కడ ఉన్నాడు, రవి కూడా అక్కడ ఉన్నాడు. సో వన్ థింగ్ ఏంటంటే మీరు ఈ యొక్క 15 రోజుల్లోనే అక్కడ రవి ఉన్నాడు కాబట్టి వీలైనంతవరకు ఒక అడుగు బెండ్ అయినా పర్వాలేదు అనే ఒక భావంతోనే కొంచెం నెమ్మదిగా నిదానంగా మన లక్కును మనం వెతుక్కోవడం చేసే ప్రయత్నం అది చేయండి. మనం ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్ ఉన్నాం కదా, మనం ఎందుకు వంగాలి, మనం ఎందుకు వి షుడ్ బి బెండ్ ఇన్ మెనీ థింగ్స్ అన్నట్టుగా కాకుండా కొంచెం నిదానంగా 15 రోజులు అక్కడ రవి ఉన్నంత కాలం కొంచెం నిదానంగా వ్యవహారం చేయగలిగితే ఆ వచ్చే లక్ కూడా మీకు ఫేవరబుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు 12వ కుజుడు మీకు 12వ ఉండడం వల్ల ఒక లాభం. మనం ఏమైనా న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేస్తే ల్యాండ్ మీద చేయడం ప్రయత్నించండి, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆటోమొబైల్స్ అనుకోండి, పెట్రోల్ బంక్స్ అనుకోండి, తర్వాత క్రూడ్ ఆయిల్, స్క్రాప్, స్పెక్యులేషన్, అలాగే మనం తీసుకునే మెడికల్ రంగంలోకి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ, ధాన్యం పండించేవాళ్ళు కానీ, రైతాంగాన్ని కానీ, వీళ్ళందరికీ కూడా ఈ 15 రోజులు డే బై డే ఎవ్రీడే ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీ చేస్తూ మంచి సక్సెస్ఫుల్ తీసుకురావడానికి అయితే ముందుకెళ్ళడానికి దూసుకెళ్ళడానికి బాగా కనిపిస్తుంది. అన్నిటికీ ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిందంటే వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. అమ్మవారు అంటే ఇక్కడ దేవి అమ్మవారు అని చండీ అనుకోండి, దుర్గా అనుకోండి, ఎవరైనప్పటికీ రాజరాజేశ్వరి అనుకున్న అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఈ సంవత్సరం మొత్తం చేయవలసి వస్తుంది. ఎందుకంటే రాశిలో రాహు కూర్చున్నాడు. రాహు అంటే దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం అంటాం. సో చేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని రిలాక్సేషన్ అవడం జరిగే అవకాశం ఉంది. ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళకి చక్కటి ఫలితాలు పాజిటివ్గా ఉంటుందండి. రూపాయికి లాభం వచ్చే అవకాశం ఈ 15 రోజుల్లో బాగా కనిపిస్తుంది. ఇంకా ఆరోగ్య విషయం తీసుకున్నప్పుడు అంటే ఎముకలకి సంబంధించిన ఒక సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి. లాంగ్విటీలో మీకు ఇబ్బంది పడుతుంది. తర్వాత నడుము భాగం, వెనక భాగంలోని స్పైనల్ కార్డ్ మీద కొన్ని బోన్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఆ పెయిన్ కనబడుతుంది. అలాంటి కనబడితే మాత్రం అది మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం మీరు ఏదైనా హోమియోపతి మెడిసిన్ కానీ ఏదైనా తీసుకుని దాన్ని రెక్టిఫై చేసి ట్రీట్ చేయండి. ఎందుకంటే అది క్రానిక్ ఇష్యూ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే మీకు శుక్రుడు అష్టంలో ఉండడం వలన ఈ కష్టం అనేది కనబడుతుంది కాబట్టి శుక్రుడు అంటే మళ్ళీ ఇంటిలాలంటాం, శుక్రుడు అంటే మళ్ళీ అమ్మవారు అంటాం కాబట్టి వీటన్నిటి సొల్యూషన్ ఏంటంటే చండీ మంత్రం కానీ, దుర్గా సప్తపది పారాయణం కానీ ఇలాంటి చేసుకోవడం చాలా బాగుంటుంది. అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా అన్ని వర్గాల వరకు, అన్ని రంగాల వరకు కూడాను ఆ అమ్మవారి అనుగ్రహంతో రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888559 147, 88559148, 98499644.